హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ తెలుగు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలైన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అందుకు కారణాలు వెతుకుతోంది. ఇన్నాళ్లు అధినేత నోటికి భయపడిన తమ్ముళ్ళు పార్టీ పరాజయంతో కాస్త నోరు తెరిచి మాట్లాడుతున్నారు. అగ్రనాయకుల వ్యవహార శైలి వల్లే పార్టీ ఘోరంగా ఓడిపోయిందని దుమ్మెత్తిపోస్తున్నారు. పార్టీలో జెంటిల్మెన్ గా పేరున్న అశోక్ గజపతిరాజు చంద్రబాబు వేల మందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం పార్టీ కొంప ముంచిందని అన్నారు. టెలికాన్ఫరెన్స్ కారణంగా క్షేత్రస్థాయి వాస్తవాలు చర్చించుకునే అవకాశం కలగలేదన్నారు. కింది స్థాయిలో అసలు ఏం జరుగుతుందో అధినేతకు తెలియకుండా పోయింది అన్నారు. ఇక తెలుగుదేశం పార్టీలో మానవీయ కోణం అన్నది లేకుండా పోయిందని మరో నేత జూపడి ప్రభాకర్ విమర్శించారు. చంద్రబాబు చుట్టూ చేరిన భజన బృందం ఆయనను భ్రమల్లో ఉంచారని దివ్యవాణి ఆరోపించారు. చంద్రబాబు కూడా నాయకుల కంటే ఎక్కువగా అధికారులకి ప్రాధాన్యమిచ్చారని మరికొందరు నేతలు ఆరోపించారు. ఆర్టీజీఎస్ నివేదికలు కూడా తెలుగుదేశం ఘోర పరాజయానికి కొంతవరకు కారణమయ్యాయన్నారు కొందరు నేతలు. కొందరు అధికారులు నేతలు అంతా అద్భుతంగా ఉందంటూ చంద్రబాబుని మోసం చేశారని ఇంకొందరు నేతలు అభిప్రాయపడ్డారు. మొత్తానికి తెలుగుదేశం ఘోర పరాజయానికి పరోక్షంగా చంద్రబాబే కారణమన్నది మెజారిటీ నేతల అభిప్రాయంగా ఉంది. థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.